విజయనగరం జిల్లా కురుపం మండలంలోని గిరిజనులకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆర్ఓఎఫ్ ఆర్డీ కేటీ పట్టాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించినా ఏ ప్రభుత్వం కూడా గిరిజనులకు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అన్నారు. కానీ సీఎం జగన్ మాత్రం గిరిజనుల బ్రతుకులు మార్చే విధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారని పుష్పశ్రీవాణి కొనియాడారు. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కోడి వ్యాపారం చేసుకుంటూ కొన్ని దశాబ్దాలుగా కోడి వ్యాపారం చేసుకుంటూ అదే భూమిని నమ్ముకొని అదే భూమి మీద జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి ఎంతో మంది గిరిజనులకి ఈ రోజు వరకు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేప్పటి వరకు కూడా ఎవరికైతే ఆ ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద వాళ్ళు హక్కులు వాళ్ళకి హక్కులు లేనటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని ఈ రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది గిరిజనులకి ఈ రోజు 2,45,000 ఎకరాలని ఈ రోజు పంచిపెట్టినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక పని చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఒక డెడికేషన్ ఉండాలి, వీళ్ళకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా చేసేయడం కాదు, ప్రజలకు మేలు చేస్తే వాళ్ళ జీవితాంతం కూడాను ఆ మంచి వల్ల వాళ్ళు ఫలితాలు పొందాలన్న ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిరిజనుల కోసం తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైతే కోడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీ అందరికీ తెలిసిన ఒక్క నిమిషం డిస్ట్రిబ్యూషన్ ఆపుతారా? ఒక్క మీకు తెలుసు, మీరు వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ కూడా కోడి వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ కూడా వాటి మీద మీకు హక్కులు లేవు, హక్కులు లేవు అని చెప్పేసి మీకు ఎవరు ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అంటే దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద మాకు పట్టా లేదే, మాకు హక్కు లేదే అని చెప్పేసి మీరు ఎన్నో ఆఫీసులు తిరిగినటువంటి సందర్భాలు గతంలో మీరు అందరూ కూడా చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత